ఇంత మంచి ఫ్యామిలీని టార్చర్ పెడుతూ ఎంత హ్యాపీగా పడుకున్నాడో. రే బావా నేను రా. చెప్పరా. రే రిజల్ట్స్ వచ్చారా? మన బ్యాచ్ మొత్తానికి డిపాజిట్లు గల్లంతు ఒక్కడు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదురా. వావ్ వాట్ ఎ గుడ్ న్యూస్ రా మామా. నేను కాలేజ్ ఫస్టా. మరి నువ్వు? రే ఫస్ట్ ఏంట్రా? నేను పెట్టుకున్న చిట్టీలు వదిలేసి నీ చిట్టీలో చూసి రాసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా? పార్టీయా? నో నో నో, కావాలంటే పేద విద్యార్థులకి పుస్తకాలు పంచుతాను కానీ ఇలాంటి బెదవ పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, నీకు తెలుసు కదరా. రే బాల్గా, నేను ఒకటి మాట్లాడుతుంటాడు ఇంకోటి మాట్లాడతాడంటా సంబంధం లేకుండా. అయితే తప్పకుండా పక్కన ఫేరన్ ఉంటుంది. ఓ బా, ఇక్కడున్న పేదవాళ్ళకి పుస్తకాలు వద్దంట, ఫుల్ కావాలంట. నీ పేరు చెప్పి అమ్మ వయసు ఆర్డర్ చేయనా? రే రే రే, ఏంట్రా మీకు తొందర, నెలకు కాలేజ్కి వస్తాను కదా. నువ్వు వస్తా అన్న రానివ్వరా, డిబార్స్ చేసేసారు. మన బాబుల్ని తీసుకొస్తేనే కాలేజీలోకి ఎంట్రీ అంట, ప్రిన్సిపల్ ఆర్డర్. ఏమైంది? ఏంటి? పెద్దనాన్న పిలుస్తున్నారు. ఎందుకు? కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే అందరూ కిందే? అందరూ ఉన్నారు. ఎంత ఆనందం రా నీ ఫేస్ లో. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. వస్తున్నా. ఓకే శ్రవంతి, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి? ఏం లేదు, నెక్స్ట్ 1 hour దాకా నువ్వు కిందకి రాకూడదు. నాకు సెకండ్ ర్యాంక్ వస్తానే కదా, మా నాన్న పనిష్మెంట్ అని పారిస్ పంపించాడు. అవును, ఇప్పుడు ఫస్ట్ వచ్చిందని తెలిసి ఫీల్ అవుతారు, సిగ్గుపడతారు, ఎమోషనల్ అవుతారు, బర్స్ట్ అవుతారు. ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టం శ్రవంతి. మా నాన్న నువ్వు అలా చూడటం నాకు కొంచెం. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు వెళ్ళు, నేను రాను. ఏయ్ నిజంగా రాకూడదు. నిజంగా రాను, దిస్ ఇస్ యువర్ మూమెంట్, క్వైట్. లేచావా? ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వకుండా భలే చదివావురా. అసలు నిన్ను ఎలా ఇంట్లోకి రానిచ్చాను? అనే ఉద్యోగరత్న ప్రారంగ పండిత అతిరథ పూజ్యధర్మ నిర్మాణ చర శక్తి స్కూల్.